సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండీ డిఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ ఆర్ మనోజ్ ఎండి అనస్థీషియా, డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల ఎండి డిఎం నెఫ్రాలజిస్ట్, డాక్టర్ తీగల రమేష్ ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎకో, టీఎంటీ, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు. జిల్లా కేంద్రాల్లో 12 గంటలు జరిగే ధర్నాలు, 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాలు, అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకవేళ దానికి కావాల్సినట్టు ఇంట్రెస్ట్ రూపంలో కానీ ఇంకోటి కానీ కట్ చేసేస్తూ ఏదో రూపంలో వాటిని వినియోగించుకుంటాం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవ్వడానికి మీరు సాసారం చేసే క్రమంలో ప్రభుత్వం ఎందుకని ఆలోచిస్తుంది ఏంటి అనేది ప్రధానం ఇచ్చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ ప్రతినిధులు కానీ అధికారులు కానీ తెలియజేస్తున్నారు. కానీ 17వ తారీఖు వచ్చినా సరే జీతాలు పడని సమస్య. అయితే ఈ ఏ సైడ్ కూడా కొన్ని మండలాలు ఒక రోజున 3 నాటికి బీఆర్సీ అమలు చేయడానికి ఇవ్వాలి. గత బీఆర్సీ అమలు చేసిన రోజు నుంచి కూడా ఈ అమౌంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఈ రోజుకి క్యాలిక్యులేట్ చేసుకుంటే డిఏ రూపంలో పెరిగిన డిఏ చాలా ఉంది. అలాగే పాత డిఏలు మెర్జింగ్ చేసి చూపిస్తున్నారు. ఇవన్నీ మిత్రులారా, ఇది మీరు విడుదల చేయాలి, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, బీఆర్సీ పెండింగ్ అయ్యారు వెంటనే ప్రకటించాలి, అయ్యారు విడుదల చేయాలి, బకాయిలన్నీ పెండింగ్ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ బకాయిలు వెంటనే రవికుమార్ రుద్రాక్షి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఏలూరు జిల్లా. ప్రస్తుత ముఖ్యమంత్రి తన ప్రతిపక్ష నేతగా ఉండగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తానని, మెరుగైన పీఆర్సీ ఇస్తానని, డిఏ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తానని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తానని తన ఎన్నికల హామీగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయ్యి ఇంకొక 5 నెలల్లో ఎన్నికలకు పోబోయే పరిస్థితి ఉంది. కానీ తను ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నిలబెట్టుకోవటం జరగలేదు. అదేవిధంగా హామీలు నిలబెట్టుకోకపోవటం పైవించి ఇప్పుడు ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లకు ప్రతి నెల 17వ తేదీ వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉంది. అది చాలా దయనీయమైన పరిస్థితి. అందరూ కూడా ఇళ్ళు లోన్లు పెట్టుకుని అలాగే పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రతి నెల కూడా చెక్కు బౌన్సులు అయిపోతే వడ్డీలు కట్టే పరిస్థితి ఉంటా ఉంది. అలాగే మొత్తం ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, పీఆర్సీ ఏరియర్లు, డిఏ ఏరియర్లు, అలాగే వాటి మీద ఇంచుమించుగా 3,386 కోట్ల రూపాయలు ఇప్పటివరకు బకాయిలు పడ్డ పరిస్థితి ఉంది. అలాగే ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు పిఎఫ్ కావచ్చు, ఏపీజీఎల్ఐ కావచ్చు, వారి అవసరాల మేరకు లోన్లు పెట్టుకుంటాం. ఫైనల్ పేమెంట్లకు సంబంధించి 1,000 కోట్లు పిఎఫ్కి, 330 కోట్లు ఏపీజీఎల్ఐకి బకాయి పడ్డ పరిస్థితి ఉంది. అదే కాకుండా సరెండర్ లీవ్లకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే 18,096 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు గత నెలలో ఆగస్టు నెలలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, సెప్టెంబర్ కల్లా మొత్తం ఉన్న బకాయిలను చెల్లిస్తామని చెప్పింది. సెప్టెంబర్ అయిపోయినప్పటికి కూడా, జనవరి 2024 సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఒక బకాయి కూడా చెల్లించిన పరిస్థితి లేదు. ఆ బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారని కూడా తెలియలేని పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి నెల జీతం అనగానే ప్రభుత్వం అప్పుకి పోతడం కనబడతా ఉంది. మరి జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయవలసిన పరిస్థితి కిందకి పోర్ట్రేట్ జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు తను ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్తా ఉన్నారు. ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి అని చెప్తున్నారు. ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బకాయిల సాధన కోసం ఇప్పటికే మరి రాష్ట్రంలో ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది.
అలాగే 19 నుంచి 21 తేదీ లోపల అన్ని ఎమ్మెల్యేలకు నియోజక ఎమ్మెల్యేలందరూ కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మొన్న 27వ తేదీన తాలూకా కేంద్రాల్లో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో 6 గంటల ధర్నా నిర్వహించడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద ఎత్తున వందలాది మంది ఉపాధ్యాయులతో ధర్నాలు కండక్ట్ చేసి నిరసన తెలపడం జరిగింది. అయినప్పటికీ స్పందించకపోవటం వల్ల రేపు 3వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర 12 గంటల ధర్నాని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ నిర్ణయంలో భాగంగా చేయబోతా ఉన్నాం. వందలాది మందితో రేపు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాలో మేము ఏదైతే డిమాండ్లు పెట్టాం, 1వ తేదీన జీతాలు చెల్లించాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, అలాగే పిఆర్సి అమలు చేయాలని. పిఆర్సి కమిషన్ అయితే వేశారు కానీ పిఆర్సి అమలులో ఏమి కనపడటం లేదు. మరి ఆ దానికి కూడా విధి విధానాలు ప్రకటించాలి, పిఆర్సి అమలు చేయాలి. పిఆర్సి అమలు చేసే లోపు 30% ఐఆర్ ప్రకటించాలి, పెరిగిన ధరవార్లకు అనుకూలంగానే అనే డిమాండ్ చేపట్టుకుపోతున్నాం. ప్రధానంగా రేపు మాత్రం ఆర్థికంగా బకాయిల కోసం విడుదల కోసం ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికే స్పందించకపోతే రేపు 9వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో వేలాది మంది ఉపాధ్యాయులతో మరి 36 గంటల ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఆ ధర్నాకి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, అలాగే దాచుకున్న డబ్బులు వెంటనే చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని, బకాయిలన్నీ కూడా పూర్తిగా చెల్లించాలని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులు చేసేటటువంటి ధర్నాలకి సపోర్ట్గా మన సర్వశిక్ష అభియాన్లో ఉన్నట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఆశా వర్కర్సు వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్కకి ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి రోజున ఈ రోజున మీరు సమ్మె బాట పెట్టడం జరిగింది. ఆ సమ్మె బాటలో మరి ఏది ఎంతవరకు అమలు జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఏది ఏమైనా సరే ఆర్థికంగా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలన్నీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు, కానీ ఈ రోజున రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ధర్నాల రూపంలో. అది వివిధ దేశాల పోరాటాలు చేసుకుంటూ వచ్చింది. అది ఆ పోరాటాల భాగంగా ఈ రోజున ప్రతి కలెక్టరేట్ ముందు మరి అన్ని వర్గాలు కూడా నిరసనలు తెలియజేసుకుంటూ ధర్నాలు రూపంలో మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్న సందర్భంలో మరి ప్రభుత్వం అనేది కదిలి రాకపోవడం మరి ఆశ్చర్యంగా మనం భావించవచ్చు. ఏదైనా మనకి ఈ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నెలలో అమలు చేస్తానని చెప్పినటువంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కినట్టు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా ఆ పిఆర్సి రూపంలో కానీ ఇంకోటి రూపంలో అవి చేసేస్తాం ఇవి చేసేస్తున్నాం అని చెప్పే సందర్భాన్ని తీసుకుంటే మరి 1/7/2023 నాటికి పిఆర్సి మీరు అమలు చేస్తున్నాం అని చెప్పి ఒక కమిటీ ఏదైతే వేసింది, ఆ కమిటీలో విధి విధానాలు ఏంటి అనేది, ఆ చైర్మన్ చేసేటువంటి విలువలేంటి, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడా కూడా రూపొందించడం జరగలేదు. అయితే ఆ 1/7/2023 నాటి నుంచి ధరవాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంటే గత పిఆర్సీకి ఇప్పటికీ తీసుకున్నప్పుడు మీరు దాని ప్రకారంలో 30% ఐఆర్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అయితే గతంలో ఉన్నటువంటి పిఆర్సీలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి అంశాల మీద కూడా దృష్టి సారించి డిఏలకు ఇచ్చినటువంటి బకాయిలు ఎంతైతే ఉందో పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కూడా అమలు చేసి మరి దీన్ని అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా మనకు అమలు చేసే క్రమంలో ముందుండాలని మరి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జీవి మౌల్ ఆషాఢం కేజీ సేల్, సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీల్లో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్, ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకు పై మార్జిన్ ఫ్రీ సేల్, లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్, మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.